జాయినింగ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పినప్పుడు మా చిన్నగారు మా రాజు వాళ్ళంతా కలిసి 38 మంది లిస్ట్ ఇచ్చారు ఈ గ్రామానికి. అలాగే ప్రతి గ్రామానికి కూడా 60-70 అలాగ పేర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా 3000 వరకు వచ్చినాయి. మరి పెద్దలు కావాలి, ఎందుకంటే ఒకేసారి 1000 మంది జాయిన్ అవుతున్నారంటే అంటే ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఈ వైఎస్ఆర్ పార్టీ విసుగుపోయి వైఎస్ఆర్ పార్టీ అంటే అసహనం వేసి జాయిన్ అవుతున్నటువంటి ఈ సంఘటనని దేశం మొత్తం తిలకించాలని చెప్పి ఆ ఉద్దేశంతో పెద్దల్ని ఆహ్వానించాము. మరి ఈవేళ రేపు ఇవాళ రేపు అని వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ అంతవరకు కూడా ఈ పార్టీ కార్యక్రమాలు ఆగటం మా అందరికి ఇష్టం లేదు. మా సత్యరావు గారు కానీ మా సీన్ గారు కానీ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరు కూడా అందుకని ఇది చిన్న చిన్నగానే ముందుకు వెళ్దామని కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో భాగంగానే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుల్లో సుమారు 60-70 మందిని రాజోల్లో కందులు దుర్గేష్ గారు సమక్షంలో జాయిన్ చేయడం, అదే రోజు మరి మా సత్యరావు గారు అంతా ఉన్నారు సాయం కాంట్రైన్ పాడులో 17-18 మందిని జాయిన్ చేసుకోవటం, అలాగే కొన్నమండలో 12 మందిని జాయిన్ చేసుకోవటం, ఇదంతా కూడా ఎస్సీబీసీ వర్గాల వారు వెళ్ళంతా కాపులో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో. అంటే ఇదంతా కూడా నిదర్శనం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీబీసీలని చేస్తున్నటువంటి అన్యాయాన్ని నిదర్శనం. ఎందుకంటే మీ అందరికీ చెప్పదలుచుకున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి 5-6 తరగతి చదివినప్పుడే నాకు తెలుసు అతను ఏం ప్రామిస్ చేస్తాడు. చనిపోయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే అన్న నాన్న బాగా చేస్తాడు అన్నారు కదా, నేను అంటాను నాన్నకంటే 10 చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తే నేను నా ఏరియా నేను పుట్టిన ఏరియాకి ఏదో సేవ చేయాలని నేను వస్తే తీరా ఆయన సీఎం అయిన తర్వాత తెలిసింది అతనికి సేవ చేసే ఉద్దేశం ఏం మాత్రం లేదు, దోచుకోవటం దాచుకోవటం. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుసా? కూలీలు చేసేవాళ్ళు, మరి గంజాయి అమ్మేవాళ్ళు, భూమిని కబ్జా చేసేవాళ్ళు, వీళ్ళంతా ఆయనకి ఇష్టమైన మనుషులు. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు అవసరం లేదు. పేదలంటే పేదలు ఏడుస్తుంటే ఆయన చాలా నవ్వుతూ ఉంటాడు, అది చాలా చిత్రమైనటువంటి ఆయన మానసిక రుగ్మత అది. మరి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ఇంటికి పంపించాలి, లేదంటే ఈ రాష్ట్రం అధోగతి బాలై ఇప్పటికే 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 60 లక్షల మందికి తోడు ఇంకా ఇంకొకసారి వస్తే రాష్ట్రం అంతా అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒక్క వాళ్ళు 10-15 మంది తప్ప ఇటువంటి సిచ్యువేషన్ని మనం రాకొకటి చేసుకోవాలంటే తప్పనిసరిగా మనమంతా కలిసికట్టుగా ముఖ్యంగా ఎస్సీబీసీలు. ఎందుకంటున్నారంటే ఈ ఎస్సీబీసీలు ఎంతో నమ్మకంతో ఆయనకు వచ్చిన 50 లక్షల ఓట్లు దగ్గర దగ్గర 1 కోటి వరకు ఓట్లు ఎస్సీబీసీలే వేశారు. మరి ఆయన చాలా మోసం చేస్తున్నది, వీళ్ళనే మోసం చేస్తున్నారు. ఎందుకంటే 3 కార్పొరేషన్లు పెట్టాడు మాలా మాదిగారు ఇల్లి, 3 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వలేదు ఇంతవరకు. మరి కేంద్రం నుండి వచ్చిన 26,000 కోట్లు ఏం చేసాడో ఎవరికి తెలియదు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో పెట్టిన ఇంకో 20,000 కోట్లు మొత్తం 45,000-46,000 కోట్లు ఎస్సీలకు రావాల్సిన డబ్బు ఎక్కడ పెట్టాడో ఎవరికి తెలీదు. నిజంగా ఎంత అవమానకరం అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీలకి బీసీలకి ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలేదు, ఏ ప్రభుత్వం జరగలేదు. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి. అలాగే బీసీలకి 55,000 కోట్లు వాళ్ళకి రావాల్సినటువంటి 56 కార్పొరేషన్లు పెట్టాడు అంటే 56,000 కోట్లు వీళ్ళు తినేయడం. అలాగే బీసీలు కూడా ఒక్క ఎవరికన్నా ఇచ్చారా? ఒక బీసీకైనా లోన్ వచ్చిందా? రాదు, అతనికి ఇష్టం ఉండదు. ఈ డబ్బు అంతా ఏం చేశాడో ఎవరికి తెలియదు. మరి ఈరోజు మరి ఎంతవరకు నిజమో తెలీదు, ఏదో ఒక రిపోర్ట్ పెట్టి ఆ చంద్రబాబును అరెస్ట్ చేశారు.